నలభై ఏళ్లుగా నేను ఒకటే ఆలోచించాను, శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా ఇంట్లో ఉండే వ్యక్తి ఆనందంగా ఉండగలిగితే ఆడబిడ్డ నడి రోడ్లో అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని గాంధీజీ చెప్పారు. ఈరోజు ఆడబిడ్డల కథలు పెట్టండి, మగవాళ్లు మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ రవిచంద్ర. ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, ఇక్కడే బస్ స్టాండ్, అక్కడే దాడి చేస్తా ఉంటే పోలీసులు మీకు కళ్ళు కనపడలా? కళ్ళు కనపడలా? ఇక్కడే కోతలోనే పోలీస్ స్టేషన్, అదే పోలీస్ స్టేషన్, అయ్యా పోలీస్ స్టేషన్ చూడు. అంటే వీళ్ళు రౌడీలైతే పోలీసులు వాళ్ళకి సహకరిస్తే పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉందా? దీన్ని ఇక్కడే ఉన్నారు పోలీసులు అడుగుతున్నారు, దేనికి తమ్ముళ్ళు మీరు మమ్మల్ని కొడడానిక? అదే చేశారు అక్కడ. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నడి రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం ఆధార అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళు మీరు. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా రా. రామచంద్రారెడ్డి, నువ్వు కూడా రా. కుప్పలో చోటా మోటా కాదు, మీరందరూ రండి. డీజీపీ నువ్వు కూడా రా ఇక్కడ చూడడానికి. సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థకు విలువ ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా. అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని ఇష్టాలు రాజ్యంగా చేస్తే ఇక్కడేదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారనుకుంటున్నారు. నిన్నేం జరిగింది కొల్లపల్లి? నేను వెళ్ళాను, నేను ఎమ్మెల్యేకి వెళ్ళడానికి వీళ్ళు తమ్ముడు వీళ్ళ 35 ఏళ్ళ ఎమ్మెల్యేగా పూర్తి చేస్తున్నాను. 7 ఎలక్షన్లో గెలిపించారు. నేను నిన్న ప్రోగ్రామ్ ఇచ్చాను, అదే మరి ఎవరైతే ఇక్కడ డిఎస్పీ సిఏ అందరూ అందరికీ చెప్పారు. చెప్పితే నా మీటింగ్ దగ్గరకు వచ్చి జెండాలు కట్టి జెండా ఎగరేస్తారా మీరు? ఎంత కండ కావరం ఉండాలి మీకు? ఎంత కొవ్వు ఉండాలి? ఎంత కొవ్వు ఎక్కువ ఉండాలా? ఇదే మారిగా మీరు చూస్తే ఎందుకు ఏమని చేస్తారంటే, పోయినసారి వచ్చాను ఇష్టానుసారంగా గ్రనైట్ కుప్పంలో, గ్రనైట్ ఉంది,